మీరు నార్మల్గా సెటర్స్ గెటర్స్ మెథడ్స్ అయితే చూసుంటారు నేను ఈ వీడియోలో అట్ ది రేట్ ప్రాపర్టీ డెకరేటర్ యూజ్ చేసి అడ్వాన్స్డ్ సెటర్స్ అండ్ గెటర్ మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను లెట్స్ కో హే ఐస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ వంకీ కోట్ ైస్ మీరు ఇక్కడ చూడండి నేను అట్ ది రేట్ ప్రాపర్టీ డెకరేటర్ అనేది అయితే ఈ వీడియోలో మెయిన్గా యూజ్ చేస్తున్నాను సో నార్మల్గా మనం ఎప్పుడైనా సెటర్స్ గెటర్ మెథడ్స్ యూజ్ చేసేటప్పుడు ఏదైనా వాల్యూని సెట్ చేయాలని ఏదైనా వాల్యూని గెట్ చేయాలని ఒక క్లాస్లో నుంచి సో వాటిని మనం నార్మల్గా ఎలా క్రియేట్ చేస్తాం ఈ ఫాలో ఈ స్ట్రాటజీ అయితే ఫాలో అవుతాం కదా ఫస్ట్ ఇక్కడ నాకు కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండర్ స్కోర్ ఏజ్ ఇవి నాకు ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ఓకే సో ఇన్స్టెన్స్ ఆట్రిప్యూట్స్ని సెట్ చేయాలన్నా గెట్ చేయాలన్నా మనం ఎలా యూజ్ చేస్తాం ఇలాంటి మెథడ్స్ రాస్తాం సెట్ ఏజ్ సెట్ ఏజ్ అని ఉంది ఎగ్జాంపుల్ ఏజ్ సెట్ ఏజ్ అనే మెథడ్లో నేను ఏం చేస్తున్నాను ఏజ్ అనే అండర్ స్కోర్ ఏజ్ అనే వేరియబుల్కి యూజర్ ఇచ్చిన ఏజ్ని అసైన్ చేస్తున్నాను ఓకే సో అండ్ గెట్ ఏజ్ అనే దాంట్లో అండర్ స్కోర్ ఏజ్ ఉందో దాన్ని రిటర్న్ చేస్తున్నాను ఓకే ఇక్కడ చూడండి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఇక్కడ రోహిత్ అని కుమార్ అని ట్వంటీ ఫోర్ అని ఇలా త్రీ వాల్యూస్ పంపించాను కదా హ్యూమన్ ఆబ్జెక్ట్కి ఓకే ఇక్కడికి వస్తాయి అవి ఇలా ఏజ్ కానీ గ్రేటర్ దాన్ జీరో ఉంటే ఆ ఏజ్కి అసైన్ అయిపోద్ది ఈ ఏజ్ వాల్యూ ఓకే లేకపోతే జీరో ఈక్వల్ అయి ఉంటుంది సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను ఇప్పుడు డాట్ గెట్ ఏజ్ కానీ పెడితే ఏ డాట్ ఏజ్ పెడితే నేను ట్వంటీ ఫోర్ పంపించాను కాబట్టి ట్వంటీ ఫోర్ వచ్చింది ఓకే ఇది ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది సో సెట్ అయి ఉంటుంది కాబట్టి మనం గెట్ వచ్చేసింది ఇప్పుడు నేను సెట్ డాట్ సెట్ ఏజ్ పెడుతున్నాను సెవెంటీ ఎయిట్ సెట్ చేస్తున్నాను ఓకే సెవెంటీ ఎయిట్ సెట్ చేశాను ఇక్కడికి వస్తుంది సెవెంటీ ఎయిట్ సో ఇక్కడ సెవెంటీ ఎయిట్ వచ్చి ఉంటుంది సో ఈ సెవెంటీ ఎయిట్ ఇక్కడ కండిషన్ ఇదంతా సాటిస్ఫై అయ్యి సెవెంటీ ఎయిట్ దానికి ఆసైన్ అవుద్ది సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఏజ్ చేయంగానే మనకి సెవెంటీ ఎయిట్ కరెక్ట్గా వచ్చేసింది ఓకే ఇది ఈ మెథడ్ అయితే నార్మల్గా మనం ఫాలో అవుతుంటాం కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వెళ్తే అట్ ది రేట్ ప్రాపర్టీ డెకరేటర్ని యూజ్ చేసి ఇంకా చాలా ఎఫిషియెంట్గా అయితే మనం సెటర్స్ గెటర్స్ రాయచ్చు సో ఇక్కడ చూద్దాం సో యూనిట్ మెథడ్ సేమ్ యాజ్ ఈజ్ అయితే ఉంది కదా యూనిట్ మెథడ్ ఓకే అండర్ స్కోర్ ఏజ్ అండర్ స్కోర్ ఏజ్ ఇదంతా యాజ్ ఈజ్ ఉంది సో ఇప్పుడు మనం ఇక్కడ సెట్ ఏజ్ గెట్ ఏజ్ అని రాసాం కదా అవన్నీ రాయం ఇక్కడ ఇక్కడ జస్ట్ రెండు మెథడ్స్ డిఫైన్ చేస్తాం రెండు మెథడ్ నేమ్స్ సేమ్ ఉంటుంది ఏజ్ అనే ఉంటుంది ఓకే సో వీటిలో సెటర్ గెటర్ అని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం ఫస్ట్ ఏదైతే గెటర్ మెథడ్ ఉందో ఆ గెటర్ మెథడ్కి అట్ ది రేట్ ప్రాపర్టీ అని పెడతాం ఓకే అట్ ది రేట్ ప్రాపర్టీ అని పెడతాం ఇది రిటర్న్ చేస్తుంది సో సేమ్ ఈ ఏజ్ ఈ నేమ్ ఉంది కదా ఈ నేమ్ ఏజ్ డాట్ సెటర్ సెటర్ అని పెడితే అది సెటర్ మెథడ్ అవుద్ది సో మిగతా అంతా లాజిక్ లోపల మనం ఇందాక రాసిందే సో నేను ఇక్కడ ఎల్స్ క్లేస్లో రైజ్ చేస్తున్నా వాల్యూ ఎర్రడు ఏజ్ కెనాట్ బి నెగిటివ్ అని ఇన్ కేస్ నెగిటివ్ ఏజ్ ఇస్తే ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూడండి పెట్టాను ట్వంటీ ఫోర్ వెళ్ళింది ఏ డాట్ ఏజ్ పెట్టాను ఓకే దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేశాను ఎగ్జిక్యూట్ చేశాను ఓకే ఏ డాట్ ఏజ్ వచ్చిందా ట్వంటీ ఫోర్ కరెక్ట్గా ఇప్పుడు ఏ డాట్ ఏజ్ని సెవెంటీ ఫైవ్ పెడుతున్నాను ఇక్కడ మీరు ఇక్కడ బాగా గమనిస్తే నాది ఒరిజినల్ వాల్యూ ఏంది అండర్ స్కోర్ ఏజ్ కదా ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్ కానీ నేను ఇక్కడ చూడండి ఏం పెడుతున్నాను ఏ డాట్ ఏజ్ పెడుతున్నా నార్మల్ ఏజ్ పెడుతున్నా అంటే దాన్ని బట్టి మనకేమర్థమైంది అట్ ది రేట్ ప్రాపర్టీ డెకరేటర్ యూజ్ చేయడం వల్ల మనం ఈ మెథడ్ నేమ్ని పెడితే చాలు ఈ మెథడ్ నేమ్లో ఏదైతే ఇచ్చున్నామో ఏజ్ అని కీబోర్డు ఆ కీబోర్డే ఇక్కడ పెడితే చాలు ఇన్స్టెన్స్ లాగా అది ఆటోమేటిక్గా మనకి దీనికి అసైన్ చేసేస్తుంది అండర్ స్కోర్ ఏజ్కి అసైన్ చేసేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇప్పుడు చూడండి చూడండి నేను సెవెంటీ ఫైవ్ అసైన్ చేశాను నాకు ఏ ఏ డాట్ ఏజ్ అని పెట్టగానే సెవెంటీ ఫైవ్ వచ్చేసింది అంతేగాని నాకు ఏజ్ ఇవన్నీ ఇంకా చేయనక్కర్లేదు ఇక్కడ నెగిటివ్ ఇచ్చాను కాబట్టి ఏజ్ కెనాట్ బి నెగిటివ్ అని చెప్పి నాకు ఈ ఎర్ర అయితే వచ్చింది ఓకే సో ఇలా ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి అట్ ది రేట్ ప్రాపర్టీ యూజ్ చేసి సెటర్స్ గెటర్స్ పెట్టడం వల్ల ఎందుకంటే ఇక్కడ మనకి నేము ఏదైనా ఉండొచ్చు అది నార్మల్గా సింగిల్ అండర్ స్కోర్ అంటే ప్రైవేట్ వేరియబుల్ అని రిప్రజెంట్ చేస్తుంది అది పైథాన్ పెట్టిన కన్వెన్షన్ కాదు ప్రోగ్రామర్స్ యొక్క కన్వెన్షన్ అండర్ స్కోర్ సింగిల్ అండర్ స్కోర్ ఉంటే ప్రైవేట్ అని పైథాన్ పెట్టిన రెస్ట్రిక్షన్ ఏంటంటే డబల్ అండర్ స్కోర్స్ డబల్ అండర్ స్కోర్ పెడితే అది ప్రైవేట్ అన్నట్టు సో అది నేను నెక్స్ట్ వీడియోలో నేను అండర్ స్కోర్స్ గురించి అండ్ నేమ్ మ్యాంగ్లింగ్ గురించి చెప్తాను దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరైతే ఇంక నుంచి సెటర్స్ అండ్ గెటర్స్ రాసేటప్పుడు ఈ అట్ ది రేట్ డెకరేటర్ని అట్ ది రేట్ ప్రాపర్టీ డెకరేటర్ని యూస్ చేసి సెటర్స్ అండ్ గెటర్స్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేయండి చాలా ఎఫిషియెంట్గా మీ ప్రోగ్రామ్ ఉంటుంది సో దాట్స్ మచ్ ఇట్ గైస్ అండ్ ఇక్కడ నేను కొన్ని లింక్స్ ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ ఇన్ సి నెక్స్ట్ వన్